ஸ்ரீகுருப்போ நமஹ. ஸ்ரவணம் கீர்த்தனம் விஷ்ணோ அர்ச்சனம் பாதசேவனம் தாஸ்யம் சக்யம் வந்தனஞ்ச நவவித பக்திம் நிவேதையேதன்னார். மனக்கு பக்தி அனேட்டுவண்டிதி தொம்மிதி விதாலுகா உண்டுந்தி. நித்ய மன கிரகம் லோபல நித்ய பூஜா காரியக்கிரமாலு மனமு ஏ விதங்கா சேசுக்கோவாலனே விஷயம் மனம் செப்புக்கொண்டு உன்னாம். நித்ய பூஜா காரியக்கிரமம் அனேட்டுவண்டிதி பூஜலு அனேட்டுவண்டிவி நானா ரகாலு உன்னாய். மந்திராலதோ சேசேட்டுவண்டி பூஜலு, ஸ்லோகாலதோ சேசுக்கொனேட்டுவண்டி பூஜலு, அன்னிட்டிகன்னா குப்பதைனட்டுவண்டி பூஜ ஏமிட்டய்யா அண்டே மானச பூஜ அனி செப்பினாரட. மானச பூஜ அண்டே ஏமிட்டி அண்டே மனசுதோ சேசேட்டுவண்டி பூஜ. ரெண்டு சேதுலு ஜோடிஞ்சி மனசுலோ ஆ யொக்க பகவந்துனி நாம ரெண்டு சேதுலு ஜோடிஞ்சி மரி ஆ பகவந்துனி நாமானி மனசுலோ மனமு தியானிஞ்சுகொனி ஸ்ரீமாத்ரே நமஹ, ஸ்ரீராமாய நமஹ, ஓம் நமசிவாய, கங்கணபதயே நமஹ அனி ரெண்டு சேதுலு ஜோடிஞ்சி ஹ்ருதயபூர்வகங்கா பகவந்துனி வேடுகுன்னட்டுவண்டி ஆராதன மானச பூஜ. ஸ்லோகாலு அண்டாரு, ஸ்லோகாலு சுக்லாம் வரதரம் விஷ்ணும் சசிவரணம் சதுர்புஜம் பிரசன்ன வதனம் தியாயேத் சர்வ விக்னோபசாந்தயே. ஸ்லோகములతో ஆராதன చేసేటువంటి పూజను శ్లోకాలతోని అంటే పౌరాణిక పూజ అంటారు దాన్ని. వేదోక్తంగా చేయాలి అంటే గణానాంత్వా గణపతి గుంభవావహే కవిం కవీనామోశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన్ శృణ్వన్ నూతిభిః సీద సాదనం. ఇది వేదోక్తమైనటువంటిది. మరి నిత్య పూజ కూడా ఇంట్లో అందరు మంత్రాలతో చేయలేరు, అందరు శ్లోకాలు కూడా రానటువంటి వాళ్ళు ఎంతో ఉంటారు. మరి నిత్య పూజ ఏం చేయాలి అంటే నిత్యమైనటువంటి గృహంలో మనం కూడా, మరి నిత్యం కూడా అన్ని ఇళ్లల్లో ఆరాధన కుదరదు కాబట్టి అందరూ పెట్టుకుంటారు. సోమవారము ఒక పూట భోజనం ఉండడం అని, గురువారం అని, శనివారం అని పెట్టుకుంటారు. ఆ ఒక పూట భుజించేటువంటి రోజులు ఏవైతే ఉంటాయో ఆ రోజులలో పూజా విధానం ఎలా ఉంటుంది అంటే చక్కగా సూర్యోదయం కన్నా ముందుగానే లేచి చక్కగా మనము తలంటు స్నానం చేసుకొని ఇంటి ముందు అలుగు చల్లుకొని కడపలు కడిగి దేవతారాధన ఆ యొక్క పూజామందిరం ఏదైతే ఉంటుందో ఆ పూజామందిరాన్ని చక్కగా శుభ్రపరిచి ఉన్నటువంటి దేవతలందరికీ కూడా గంధము కుంకుమతో అలంకరించి పువ్వులతో ప్రప్రథమంగా ఆచరించాల్సిన విధానం ఏంటంటే దీపారాధన. భగవంతుడు ఎలా ఏ స్వరూపుడు, భగవంతుడికి ఆకారం లేదు కానీ భగవంతుడు నిరాకారుడు. ఆ యాదేవి సర్వభూతేషు జ్యోతిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. భగవంతుడు జ్యోతి స్వరూపకంగా ఉన్నాడంటే ఎప్పుడు కూడా ఆయన వెలుగుతూ ఉండేవాడు. ఆరనటువంటి దీపంగా ఆరనటువంటి దీపంలాగా మా నిత్యం కూడా విరాజిల్లుతూ ఉండేటువంటి వాడే భగవంతుడు. అటువంటి ఇంటి లోపల దీపారాధన, ప్రప్రథమంగా దీపారాధనకు శ్రేయస్కరమైనటువంటిది ఏమిటి అంటే నేతితో దీపారాధన చేయమన్నారు. నేతితో దీపారాధన లేదంటే నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. మరి ఆ విధంగా దీపారాధన చేసి భగవంతునికి గంధము కుంకుమతో పుష్పాలతో అలంకరించి ఆ భగవంతుని నామం, మనకిష్టమైనటువంటి దైవం రాముడే కానీ కృష్ణుడే కానీ శివుడే కానీ అమ్మవారే కానీ గణపతి కానీ ఏ భగవంతుని నామం మనకిష్టమో ఆ భగవంతుని నామాన్ని ధ్యానం చేసుకొని జపం చేసుకుని ఆ భగవంతునికి మనము భక్ష్య పంచభక్ష్య పరమాన్నాలు నివేదన చేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఒక గిన్నెలో ఇంత చక్కెర నైవేద్యం పెట్టినా లేదా ఒక పుట్నాలు ఒక పల్లీలు కానీ ఒక కొబ్బరికాయ కొట్టి రెండు వక్కలు నివేదన చేసినా కూడా సరిపోతుంది. ఈ విధంగా మనము ఆచరించేటువంటి వారాలు ఏవైతే ఉంటాయో ఆ వారాలలో చిన్నగా సూక్ష్మంలో పూజ చేసుకొని ఆ రోజంతా కూడా వాస్తవానికి పూజా విధానంలో మనం ఏ రోజైతే నిష్టగా ఉంటామో ఆ రోజు తినేటువంటి పదార్థాల్లో ఉల్లిపాయ కానీ ఎల్లిపాయ కానీ వాడకుండా, అంటే అవి రాజసికమైనటువంటివి, రాక్షసత్వాన్ని రేకెత్తించేటువంటివి కాబట్టి అవి వాడకుండా నిషేధంగా ఆ రోజు ఏకభుక్తము. మరి ఏకభుక్తం అంటే అందరూ తప్పు చేస్తారు. ఏంటి అంటే ఏకభుక్తము అన్నప్పుడు మధ్యాహ్న సమయంలో అల్పాహారం చేసి సాయంకాల సమయంలో మనము వంట వండుకొని ఆ వండినటువంటి ప్రసాదాన్ని భగవంతుని సమీపంలో నివేదన చేసి, భగవంతుడా ఈరోజు నేను ఏకభుక్త ఉన్నాను, ఇది నీకు నివేదన చేస్తున్నాను, నా పూజను నీవు గైకొని నీ యొక్క ఆశీర్వాదాన్ని నాకు అందచేయు అని చెప్పి ఆ ప్రసాదం తీసుకున్నట్టయితే గనక ఆ ఏకభుక్తం ఉన్నటువంటి ఫలితము అధికంగా వస్తుంది. ఇంకా భగవంత్ చాలామంది పూజలు చేసుకోలేనటువంటి స్థితిలో కూడా ఉంటారు. అయితే శివమానస స్తోత్రంలో అందుకే ఒక మాట చెప్పారు. ఏంటి? ఆత్మాత్వం గిరిజామతి. అంటే మన యొక్క మనస్సు, మన యొక్క బుద్ధి అనేటువంటిది ఏమిటి అంటే ఆ బుద్ధికి దేవతనే పార్వతి అన్నారు. గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం. చుట్టూ ఉన్న వాళ్ళంతా నా వాళ్ళే అని అనుకోమన్నాడట భగవంతుడు. పూజాతే విషయోపభోగ రచన. నీకేమీ పూజలు రావు, ఏ మంత్రాలు రావు, శ్లోకాలు రావు, కనీసం నామము అనడానికి కూడా నోరు పెగలదు. అటువంటిది ఏమిటి? పూజాతే విషయోపభోగ రచన. ఏమీ రాకున్నా పర్వాలేదు, మాట్లాడుతావు కదయ్యా, అదే భగవంతుని నామాలు అని అనుకోమన్నాడట భగవంతుడు. నిద్రా సమాధి స్థితి
కూర్చొని ఒక మాల పట్టుకొని జపం చేసేటువంటి ఓపిక లేదు. ఎక్కడో ధ్యాన సెంటర్లకి కానీ ధ్యాన యోగం దగ్గరికి వెళ్ళి కూర్చునేటువంటి ఓపిక లేదు. కానీ రోజు మనం నిద్రావస్థలోకి వెళ్తాం కదా, ఆ నిద్రావస్థ సమయంలో భగవంతుడా నేను నీ ధ్యానంలో ఉంటున్నాను, ఎందుకంటే కనులు తెరిస్తే జననం, కనులు మూస్తే మరణం. మరి కనులు మూసిన తర్వాత ఉదయం మనకు కనులు తెరిచేదాకా కూడా మన జీవం ఉంటుందో లేదో మనకే తెలియదు. కానీ ఆ సమయంలో మాత్రం భగవన్ నేను నీ ధ్యానంలో ఉంటున్నాను అనుకోమన్నాడుట. నిద్రా సమాధి స్థితి. మరి గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసేటువంటి ఓపిక లేదు. కానీ ఒకవేళ గుడికి వెళ్ళాలంటే ఏం చేస్తాం మనము, ఎవరైనా బంధువులు వస్తారనో, లేదంటే పక్కింటి వాళ్ళు వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటారనో, పండగలను పోరి అక్కడికి వెళ్తే ఎవరన్నా కలిస్తే నాలుగు మాటలు మాట్లాడుకోవచ్చునో వెళ్తాము. కానీ సంచార పదయో ప్రదక్షిణ విధి, దేవుడు అంత కోపపడరే, అస్సలు కోపపడడు దేవుడు. ఎందుకు అంటే నువ్వు గుడికొచ్చి ప్రదక్షిణం చేయకుండా బాధలేదన్నాడట. ఎందుకు, ఉదయం లేచిన సమయం నుండి నిద్రా సమయం వరకు కూడా అక్కడికి ఇక్కడికి నడుస్తూ ఉంటావు కదా, అదే భగవంతుడా నీ ప్రదక్షిణం చేస్తున్నారయ్యా అనుకోమన్నాడట. సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరహ. ఏ స్తోత్రము దేవుడి ముందరికి వెళ్ళి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదట, మాట్లాడుతూ ఉన్నావు కదా, మాటలే ఆ భగవంతుని స్తోత్రాలు అనుకోమన్నాడట. ఇంకా స్తోత్రాణి సర్వాగిరహ యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం. ఈ చేసేటువంటి కర్మ అంత ఏమిటి, శంభో తవారాధనం, భగవంతుడా నీకు చేస్తున్నాని అనుకోమన్నాడట. అంటే చూడండి, ఇంత సులభమైనటువంటి పద్ధతిని, ఈ సులభమైనటువంటి పూజా విధాన్ని మనం అనుకోము, కానీ అనుకోవడం కష్టం, అనుకుంటే అదే పూజ. అంతకన్నా గొప్పదైనటువంటి పూజ మంత్రాలతో చేసినా లాభం లేదు, శ్లోకాలతో చేసినా లాభం లేదు, మానసిక పూజకు సాటి ఇంకొక పూజ కూడా ఏది ఉండదు అని మనం ఈ సందర్భంగా తెలుసుకుంటూ వచ్చేటువంటి వారము ఇంకా మంచి ధర్మ సందేహాలతో, ఇంకా ఏమైనా మీకు సంబంధించిన ధర్మ సందేహాలను కూడా మా యొక్క ఈమెయిల్కు పంపించండి. తప్పకుండా ఆ యొక్క సందేహ నివృత్తి కోసం మనము అహర్నిశలు శ్రమించి అందరికీ కూడా విషయాన్ని విస్తరింపజేసేటువంటి విధంగా మన యొక్క రుద్రధారి అనేటువంటి ఛానల్ను మనం ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళి సమస్త లోక అంటే లోక కళ్యాణం, సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి పదాన్ని సమస్త లోక కళ్యాణ సిద్ధి కోసం మనం ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. శుభమస్తు, స్వస్తి.